పరమ పవిత్రమైన గంగ దివి నుంచి భూమికి ఎలా దిగి వచ్చింది? గంగావతరణం కథ విన్న తర్వాత ఎటువంటి శుభాలు కలుగుతాయి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి. నమస్తే, నా పేరు విక్రమ్ నాగార్జున శర్మ. పురాణ మాలిక ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైన కథలు అప్లోడ్ చేసిన వెంటనే పొందాలనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఇక కథలోనికి వెళ్తే, పూర్వకాలంలో ఇక్ష్వాకురాజుల వంశంలోని వాడైన సగరుడనే రాజు హైహైలను జయించి సమస్త భూమండలాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతడికి కొడుకులు లేరు. అందుచేత సగరుడు తన భార్యలైన వైదర్భితో, శైబ్యతో కైలాసానికి వెళ్ళి అక్కడ సగరుడు మిక్కిలి నిష్ఠతో తపస్సు చేసి దక్షుడి యజ్ఞాన్ని ధ్వంసం చేసినవాడు, మన్మధుడిని తన మూడవ కంటిమంట చేత దహించినవాడు, మూడు కన్నులు కలవాడు, మహావృషభాన్ని ధ్వజచిహ్నంగా కలవాడు అయిన పరమశివుణ్ణి ప్రసన్నుణ్ణి కావించి సాక్షాత్కరింపచేసుకున్నాడు. పరమశివుడు సగరుడికి సాక్షాత్కరించి వరాన్ని కోరుకోమని అడిగాడు. సగరుడు, మూడు లోకాలకు అధిపతివైన వాడా, దయతో నాకు సంతానదానాన్ని అనుగ్రహించు అని పుత్రార్థి అయి శివుణ్ణి వేడుకున్నాడు. ఈశ్వరుడు సగరుడికి వైదర్భియందు 60,000 మంది కొడుకులు, శైబ్యయందు ఒక కొడుకును కలిగేటట్లు వరమిచ్చాడు. ఇక్కడ శ్రోతలు గమనించాలి, వైదర్భికి ఇంకొక పేరు సుమతి, శైబ్యకు ఇంకొక పేరు కేశిని. ఇక కథ విషయానికి వస్తే, ఆ 60,000 మంది కుమారులు మిగుల గర్వించి ఒకే సమయంలో మరణిస్తారని, మిగిలిన ఆ ఒక్క పుత్రుడు వంశోద్ధారకుడు కాగలడని పరమశివుడు వచించి అంతర్ధానం చెందాడు. సగరుడు పెక్కుమంది కొడుకులను పరమేశ్వరుడి వరం వల్ల పొందినా పొందనివాడి వలె తాను తన ధర్మపత్నులు సంతోషపడక తమ పురానికి మరలిపోయారు. అటు పిమ్మట కొంతకాలం గడిచిన తర్వాత ఆ ఇద్దరు రాణులు గర్భాలు ధరించారు. వైదర్భికి ఒక సొరకాయ, శైబ్యకు అసమంజసుడు అనే కొడుకు ఉద్భవించగా, శివుడు కోరిన కోరికలు ఈడేర్చునటువంటి వరదుడు, కాని అట్టి పరమేశ్వరుడు ఇచ్చిన వరాన ఇదేమి చిత్రమో, ఒక సొరకాయ పుట్టింది అని అనుకుంటూ వారు దానిని అవతల పారవేసేందుకు ఉద్యుక్తులు కాగా, ఆకాశవాణి వారితో ఇట్లా పలికింది. ఓ మహారాజా, తొందరపడి ఈ సొరకాయను అవతల పారవేసే తెగువకు పూనుకోవద్దు. దీని విత్తనాలను నేతికుండలో పెట్టి కాపాడుము. దీని నుండి 60,000 మంది బలవంతులైన కుమారులు పార్వతీపతి అనుగ్రహం వలన నీకు జన్మిస్తారు అని ఆకాశవాణి చెప్పగా, అట్లే చేసిన 2 నెలల తర్వాత 60,000 మంది కొడుకులు పుట్టి పెరిగారు. వారు ఆకాశంలో విహరిస్తూ దేవేంద్రుడి లోకంతో పాటు అన్ని లోకాలకు గర్వంతో పెక్కుబాధలు కలిగించసాగారు. సగరుడి కుమారులు ఆ విధంగా సమస్త లోకాలకు కీడు కల్పించటం చేత దేవతలలో, పన్నగులలో శ్రేష్ఠులైన నాయకులు ఋషీశ్వరులతో పాటు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లారు. బ్రహ్మదేవుడు వారి రాకకు గల కారణం తెలుసుకొని, మీరు భయపడే అవసరం లేదు, సగరుడి కొడుకులు తగులబడిపోగలరు, గర్వం చెందిన వారి ఆధిక్యం ఎంతో కాలం నిలవదు అని బ్రహ్మదేవుడు దయతో వచించాడు. అంతా దేవతల నాయకులు, వివిధ లోకవాసులు మరలిపోయారు. వాళ్ళందరూ తమలో తాము సగరుడి కొడుకుల వినాశనం కోరుకుంటూ ఉన్నారు. ఔర్వ మహర్షి ఆదేశం మేరకు సగరుడు వేదాత్మకుడైన శ్రీహరిని గుర్చి అశ్వమేధ యాగాలను చేశాడు. ఒకానొక యజ్ఞ సందర్భంగా అతడు వదిలిన గుర్రాన్ని ఇంద్రుడు అపహరించుకుని పోయి నాగలోకంలో తపస్సు చేసుకుంటున్న కపిల మహర్షి దగ్గర కట్టివేశాడు. అప్పుడు గుర్రం జాడను తెలుసుకోలేని సగరుడు దానిని వెతకటానికి తన కొడుకులను అన్ని దిక్కులకు పంపాడు. వారు భూమండలంలోని 7 దీవులను వరుసగా గాలించారు. యజ్ఞాశ్వాన్ని గుర్తించలేక వాళ్ళు భుజబలం అతిశయించేటట్లుగా భూమిని త్రవ్వసాగారు. ఈ విధంగా సుమతి కొడుకులు నేలను త్రవ్వి పాతాళంలో ఈశాన్య దిక్కున కపిల మహర్షి దగ్గర కట్టివేసి ఉన్న గుర్రాన్ని చూశారు. బలి, తెలుసుకున్నాం, ఇంకా ఆలస్యమెందుకు, వీడే గుర్రపు దొంగ, ఈ పాపిని పట్టి చంపండి. పరమసాధువులాగా కళ్ళు తెరవక
నోరు మెదపక పంతం పట్టి కూర్చున్నాడు. అంటూ ఆ 60,000 మంది తమ చేతుల్లోని ఆయుధాలను జలిపిస్తూ మునిమీదికి తారసిల్లారు. కపిలముని కళ్ళు తెరవగానే గర్వాంధులు మూఢచిత్తులు అయిన ఆ రాజకుమారులందరూ గుండెతిటువు కోల్పోయి తమ శరీరాల్లో పుట్టిన అగ్ని వల్ల బుడిదైపోయారు. సాధువులను తాపసులను బాధించే మదాంధులు మనగలుగుతారా? కొందరు కపిలముని కోపాగ్నికి ఆ సగరకుమారులు ఆహుతి అయ్యారు అంటారు. అది సమంజసం కాదు. పరమశాంతమూర్తి అయిన ముని కోపం తెచ్చుకుంటాడా? దుమ్ము నేలమీద నుండి కాక ఆకాశంలో నుండి రేగిపడుతుందా? వివేకవంతులు భవసముద్రాన్ని మృత్యుభయాన్ని తరించడానికి సాధనంగా చేసుకునే సాంఖ్యమతాన్ని స్థాపించిన మహాత్ముడు కపిలముని. అతడికి శత్రువులు మిత్రులు అన్న భేదభావమే లేదు. ఆ సగరుని కుమారులు తాము చేసిన తప్పు వల్లననే తమ శరీరాల్లో పుట్టిన అగ్నిజ్వాలలకు బూడిదైపోయారు. సగరునికి కేశిని గర్భంలో కలిగిన కొడుకే అసమంజసుడు. అయోగ్యుడైనా అతడు పూర్వజన్మలో యోగీశ్వరుడై ఉండి సహవాస దోషం వల్ల యోగభ్రష్టుడై సగరునికి కొడుకుగా పుట్టాడు. అతడు వెనుకటి జన్మకు సంబంధించిన జ్ఞానాన్ని కలిగి తన వారికి లోకులకు అనిష్టమైన రీతిగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. అతడు అయోధ్యానగరంలోని వాడల్లో ఆడుతూ పాడుతూ ఉన్న పిల్లలను సరయూ నదిలో పడవేశాడు. ఆ ఘాతుకత్వానికి తండ్రి ప్రజలు అతన్ని చీవాట్లు పెట్టారు. కొన్ని రోజులకి ఆ అసమంజసుడు తన యోగబలంతో ఆ పిల్లలనందరినీ బ్రతికించి ఊళ్ళోకి తెచ్చాడు. ఎదురుచూడని ఈ సంఘటనకు అందరూ ముక్కుమీద వేలు వేసుకున్నారు. ఆ అసమంజసుని కొడుకే అంశుమంతుడు. సగరుడు తన దగ్గర ఒద్దికతో పనులు చేసే బుద్ధిమంతుడైన మనవడైన అతన్ని యాగాశ్వాన్ని వెదకి తెమ్మని ఆజ్ఞాపించాడు. అంశుమంతుడు తన తండ్రులు వెళ్లిన దారి వెంబటే పోయి వాళ్ళు త్రవ్విన గోతిలో ప్రవేశించి బుడిదరాసుల దగ్గరున్న గుర్రాన్ని చూశాడు. ఆ సమీపంలోనే కపిలుని రూపంలో ఉన్న విష్ణువుకు దండప్రణామం చేసి ఇట్లా స్తుతించాడు. బుద్ధిని చిక్కబట్టి సమాధి అవస్థను పొంది కూడా తనకు అతీతంగా ప్రకాశించే నిన్ను ఆ బ్రహ్మదేవుడే తెలుసుకోలేడు. అతడి మనస్సు నుండి అవయవాల నుండి బుద్ధి నుండి పుట్టిన అనల్పమైన ప్రాణుల్లో అల్పులమైన మాకు నిన్ను తెలుసుకోవడం సాధ్యమా? గుణప్రధానులైన దేహదారులు నీ మాయకు చిక్కి తమో గుణాన్ని కలిగిన వారై బాహ్యాన్నే చూస్తారు. తమలోనే ఉన్న ఆంతర్యామి అయిన నిన్ను వారు చూడలేరు అని స్తుతిస్తూ గుర్రాన్ని వదిలిపెట్టమనకుండా తన తండ్రులు భస్మం కావడాన్ని ప్రస్తావించకుండా నమస్కరించి నిలబడిన అంశుమంతునితో దయామయుడైన కపిలుడు ఇట్లా అన్నాడు. ఓ బుద్ధిమంతుడవైన కుర్రవాడా, ఈ గుర్రాన్ని మీ తాత దగ్గరకు తీసుకుపో. నీ తండ్రులు అవివేకులై బూడిదయ్యారు. ఆ దిబ్బ మీద గంగాజలం ప్రవహిస్తే శుభం కలుగుతుంది అని చెప్పగా అంశుమంతుడు కపిల మహర్షికి నమస్కరించి గుర్రాన్ని వెంటబెట్టుకుని వచ్చి సగరునికి అప్పగించాడు. సగరుడు మిగిలిన యాగాన్ని పూర్తి చేసి అంశుమంతునికి రాజ్యమప్పగించి లౌకిక బంధాలను తెంచుకొని ఔర్వముని ఉపదేశాన్ని పాటించి ఉత్తమగతిని పొందాడు. పిమ్మట ఆ అంశుమంతుడు తండ్రులు బుగ్గి అయిన చోటికి గంగానదిని తెప్పిస్తానని అడవికి వెళ్ళి తపస్సు సాగించలేక దిగులుతో దేహాన్ని చాలించాడు. అతడి కొడుకు దిలీపుడు భూమి మీదకు గంగను తెప్పించడానికి తపస్సు చేశాడు. కాని దానిని తేలేక గతించాడు. ఆ దిలీప మహారాజు కొడుకే భగీరథుడు. భగీరథుడు గొప్ప యశస్సును ఆర్జించినవాడు. ఎన్ని కష్టాలనైనా భరించేందుకు వెనకాడని చిత్తప్రవృత్తి కలవాడు. రథంపై అధివసించి పరాక్రమంతో వేల కొలది వీరులను ఎదిరించగల మహావీరుడు, ఎందరో రాజులను సామంతులుగా చేసి రాజ్యం చేసిన చక్రవర్తి, అపజయమెరుగని తేజస్వి, తన వంశాన్ని దుర్గతి నుండి కాపాడగల సమర్థుడు, దేవనది అయిన గంగను భూమిపైకి తీసుకుని రాగల సామర్థ్యంతో కూడిన తపో మహిమ కలవాడు ఉత్తముడు. దిలీపుని కుమారుడైన భగీరథుడు ఘోర తపస్సు చేసి అమృతమయ కటాక్షాలు కలిగినది, గొప్ప అలలతో కూడినది, ముఖపద్మంపై ఆసక్తి కలిగిన తుమ్మెదలు కలది, శివ జటాజూటాన్ని రంగస్థలంగా కలిగినది అయిన గంగను దర్శించాడు. భగీరథుడు నమస్కరించగా
గంగాదేవి కరుణించి వరం కోరుకోమన్నది. అప్పుడు ఆ రాజకుమారుడు ఇట్లా అన్నాడు, ఓ తల్లి, మా వారి బూడిద రాసులను నీ నీటిలో కలుపుకో. నీ వారి సోకితే మా వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. ఇది యథార్థం. నీవు వికసించిన హృదయం కలదానవు, అనేక పుణ్యాలను కలిగిన దానవు, అలల శోభచే రెల్లు పువ్వులను మల్లెలను జయించిన చల్లని తల్లివి, ఉత్తముల పాలిట శ్రేష్టమైన కల్పవల్లివి. ఓ గంగామాత, నిన్ను మనసారా పూజిస్తాను అని కొనియాడుతున్న రాజకుమారునితో లోకపావని అయిన గంగ ఇట్లా అన్నది, ఆకాశ మార్గం నుండి నేలపైన పడే నా వేగాన్ని నిలుపగల శక్తి కలిగిన వాడెవ్వడు. నేను భూమిని చీల్చుకొని పాతాళానికి వెళ్తాను. నేను భూమి మీదకు అవతరిస్తే మానవులు తమ పాపాలను నా నీటిలో కడిగివేసుకుంటారు. నన్నంటిన పాపాన్ని నేనెక్కడ వదిలించుకోను? ఈ కారణంగా సంశయిస్తున్నాను. ఇలా అన్న ఆ లోకమాతతో రాజశ్రేష్ఠుడైన భగీరథుడు ఇలా అన్నాడు, ఓ మందాకిని, పరతత్వం తెలిసినవారు శాంతచిత్తులు తపోనిష్ఠులు అయిన మహనీయులు వచ్చి నీ నీట స్నానాలు చేస్తే నరుల పాపం నిన్ను ఎలా చుట్టుకొంటుంది? ఎందుకంటే సమస్త పాపాలను హరించే శ్రీహరి వారి హృదయాలలో తానుగా నివసించి ఉంటాడు. విశ్వమంతటా వ్యాపించిన ఆ శివుడు కాక నీ ప్రవాహ వేగాన్ని భరించగల సమర్థుడెవడు? నిన్ను ధరించడం కోసం ఆ సదాశివుణ్ణి ప్రార్థిస్తాను అని గంగాదేవి దగ్గర సెలవు పుచ్చుకొని భగీరథుడు వెంటనే శివుని గురించి తపస్సు చేశాడు. అప్పుడు భక్తవత్సలుడైన శివుడు ఆ భగీరథుని పూనికకు మెచ్చి విష్ణుపాదాలను సోకి పవిత్రమైన జలం కలిగి ఆకాశం నుండి భూమి మీదికి ఉరికే గంగను తన శిరస్సుపై ధరించాడు. గంగానది అలల కలయికతో ఆకాశాన్ని దిగంతరాలను కప్పుతూ భూమిపైకి వచ్చింది. గొప్ప ప్రాణికోటుల సమూహాలతో శోభిల్లేటువంటి ఆ గంగను శివుడు తన ఎత్తైన గోరోజనం రంగుగల జటాజుటం పైభాగాన తామరరేకు పోలికగా విలాసంగా ధరించాడు. పై విధంగా ఆ మహానది శివుని జటాజూట రంధ్రాల నుండి దూకి అడ్డు లేకుండా నేలపైకి ఉరికింది. బాగా వ్యాపించిన గొప్ప ప్రవాహంతో పొంగి పరలి అతిశయించింది. దూడ వెంబడి గంతులు వేస్తూ పరుగులు తీసే ప్రాయంలో ఉన్న కామధేనువులాగా ముందుకు సాగింది. ఇంకా ఆ మహానది ముద్దులలికే చంద్రునిపై ప్రేమతో ఉప్పొంగే పాలసముద్రంలాగా పరమాత్ముని నోటిని వెంట ఓంకారాన్ని అనుసరించి వెలువడే శబ్ద బ్రహ్మంలాగా విస్తారమైన విలాసంతో కూడి భగీరథుని మార్గాన్ని అనుసరించింది. ఆ విధంగా గంగానది భగీరథుని రథాన్ని వెంబడించి ఎంతో వేగంతో అనేక దేశాలను దాటి సగర చక్రవర్తి కుమారుల బూడిద రాసులను ముంచి ప్రవహించింది. వాళ్ళు అభినవ శుభాలతో స్వర్గాన్ని పొందారు. పుణ్యాత్ముల పట్ల చేసిన ద్రోహమనే అగ్ని పవిత్ర గంగాజలం వల్ల కాకుండా వేరే విధంగా చల్లారుతుందా? గంగావతరణ ఘట్టం పరమ పవిత్రం. ఈ ఘట్టమునకు ఫలశ్రుతి మహాభారతంలో భాగవతంలో లేదు, కానీ రామాయణంలో వాల్మీకి మహర్షి ప్రవచించాడు. ఈ గంగావతరణ విన్నవారికి తెలిసి కానీ తెలియక కానీ ఎన్ని పాపములు చేసిన వారైనా గంగావతరణ కథ విని చేతులెత్తి నమస్కరించి పరమేశ్వరుడు అలా నిలబడిన ఆ గంగాధరుడి పాదములను దర్శించి ఆ తెల్లటి పాదములకు ఎవరు నమస్కరిస్తున్నారో, ఎవరు పరమపూజ్య భావంతో విశ్వాసంతో గంగావతరణమును వింటున్నారో, అటువంటి వారి సమస్తమైన కోరికలు తీరుతాయి. వారు ఇంతకు పూర్వం ఎన్ని పాపములు చేసిన వారైనా బాధలు పొందకుండా సుఖములను పొందుతారు. వారి ఆయుర్దాయం చక్కగా వృద్ధిలోకి వచ్చి వారు దీర్ఘాయుష్మంతులవుతారు, చిరంజీవులవుతారు, అపమృత్యు దోషం ఉండదు, చక్కటి కీర్తి పొందుతారు. అనగా ఈ గంగావతరణం చదవటం చేత మనస్సు మారి భగవంతుడి వైపు మనస్సు ప్రచోదనమై సత్కర్మానుష్ఠానం కలిగి వేరొకసారి నేను పాపము చేయరాదన్న సద్బుద్ధి కలిగి వాడు పుణ్యాత్ముడై లోకంచేత కీర్తింపబడవలసిన వాడిగా మారుతున్నాడు. కాబట్టి గంగావతరణ ఆఖ్యానం అంత పరమ పవిత్రం. పరమ పవిత్రమైన కథలను అప్లోడ్ చేసిన వెంటనే పొందాలనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అందువల్ల పురాణ కావ్య సంబంధ విషయాలను 10 మందికి తెలియచేసిన వాళ్ళమవుదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.